ఏమవుద్ది బీపీ రైజ్ అయిపోద్దు షుగర్ అటాక్ అవుద్ది టెన్షన్స్ ఎక్కువైపోతాయి స్ట్రెస్ ఎక్కువ అవుద్ది తప్ప ఏముండదు చింతించడం వల్ల ఒక్క మోర్డ్ ఎక్కువన్నా చేసుకోగలవా దాని బదులు నువ్వు ఏం చేస్తామంటే ఆయన పాదాలు పట్టుకో ఆయన అడుగు నువ్వేం చేస్తావంటే గొప్ప దేవుడు నీకు ఉన్నాడు ఇవన్నీ ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు కిందకి రండి ముప్పై ఒకటికి వచ్చినాం మీరైతే ఆయన రాజ్యాన్ని వెతకండి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును అదే చూస్తాం మత్తయి ఆరు ముప్పై మూడులో ఏమన్నా ఉంటుంది మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడు సమస్తమును అనుగ్రహింపబడిన ఆయన రాజ్యాన్ని వెదకాలి మనం ఆయన కోసం మనం జీవించాలి అప్పొస్తున్న ఒక మాట అంటాడు జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి నొంది తిరిగి లేచిన యేసు కొరకు జీవించాలంట చెప్పడం ఎన్ని మాటలు చెప్తాం మనం దేవుడేనండి యేసుప్రభేనండి నా జీవితంలో కానీ మన జీవితం సోమవారం నుంచి శనివారం వరకు అన్నీ మన పనులు మన ఆలోచనలు వీటి మీదే వెళ్తాం వీ షుడ్ లివ్ ఫర్ హిమ్ ఏసై కోసం ఏసై ఏం కోరుకుంటున్నా నా జీవితంలో ఏసై ఇష్టపడేలాగా నేను జీవిస్తున్నానా ప్రాక్టికల్గా నేను జీవించగలుగుతున్నానా నేను ఒక టార్చ్ బేరర్గా లైట్ బేరర్గా ఉన్నానా దీపస్తంభం మీద దీపంలాగా నేను ఉన్నానా వాక్యాన్ని వింటున్నాను కానీ వాక్యాన్ని నేను పాటిస్తున్నానా వీ షుడ్ అనలైజ్ మనం ఏంటంటే చాలాసార్లు ఫీల్ గుడ్ అంటారు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటే నేను మంచివాడిని చాలా ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్ చాలా మంచివాడిని నేను ఎవరికి ఏం చేయనండి ఎవరినైనా అడగండి మా ఇంటి పక్కన అడగండి మనల్ని మనం సరిపో చేసుకుంటాం వీఆర్ గుడ్ అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం అందుకే అంటాడు దేవుని దృష్టిలో మనం మన నీతి అంటా మురికి గొడ్డలు లాంటిది పాత గొడ్డలు ఉంటాయి కదా వంట చేస్తుంది మనకు తెలిసి పాత గొడ్డలు ఇంట్లో పాత గొడ్డలు లాంటి మనం మన నీతి మనమే చాలా నీతిపరులం అనుకుంటాం పరిశుద్ధులు అనుకుంటాం మనం చాలాసార్లు దేవునికి ఇష్టం లేని జీవితాలు తప్పకుండా అనుదిన యాత్రలో మనం జీవిస్తున్నాం కానీ ఆయన సహాయం చేస్తాడు ముప్పై రెండవ వచ్చినం అందుకే అంటున్నాడు ఆయన చిన్న మందా భాయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది కింద ముప్పై మూడో వచనంలో అక్కడ పరలోకమందు మీరు దాచుకోండి మీ ధనమును సంపాదించుకోండి అక్కడికి దొంగ వస్తాడా దొంగ రాగలడా అక్కడికి అక్కడ దొంగ రాడు చిమ్మెట కొట్టదు మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయమును ఉంటున్నాం కొంతమంది తీసుకెళ్ళి ఇండియాలో బ్యాంకులు అన్నీ కష్టంలే అన్నట్టు దొంగలు ఏం చేస్తూ ఉంటారు రాజకీయ దొంగలు కొంతమంది దొంగలు స్విస్ బ్యాంకులో దాచుకుంటూ ఉంటారు అన్నమాట ఇక్కడ స్విస్ బ్యాంకులో కూడా దొంగలు పడవచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు ఈడ ఉన్నాడు కింగ్ ఫే విజయ పేరేంటి ఆ విజయ్ మాల్యా అంతా దోసేసి దోపిడీ చేసేసి మొత్తం దౌర్జన్యం అన్నీ దోచుకొని ప్రజల డబ్బంతా దోచుకొని వెళ్ళి ఎక్కడ దాక్కున్నాడు యూకేలో దాక్కున్నాడు అక్కడ పట్టుకున్నారు అక్కడ కోర్టులో నిలబెట్టారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు పట్టుకున్నారు తప్పించుకోలేదు ఎక్కడన్నా దొంగల్ని మనం పట్టుకోవచ్చు దొంగ వస్తాడు మనల్ని అటాక్ చేస్తాడు కానీ పరలోక రాజ్యంలో దొంగ రాడు మన ధనం అక్కడ ఆత్మీయ ధనం చాలా క్షేమంగా ఉంటుంది అక్కడ రివార్డ్స్ ఉంటాయి బహుమానాలు ఉంటాయి బలానమ్మకమైన మంచి దాసుడా నీ యొక్క ఆత్మీయ ధనం అక్కడ దాచుకో ఇన్వెస్ట్ చేయి అక్కడ దేవుని సేవకు దారాలం ఇవ్వు అట్ ద సేమ్ టైం దేవుని కోసం జీవించు అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికి ఉంటుంది వడ్డీ ఇక్కడ ఏడు శాతమా బ్యాంక్ నాకు తెలియదు అయితే ఆరు శాతమా అక్కడ వడ్డీ వందకు వంద శాతం దేవుడిస్తాడు పరలోకంలో ప్రైజ్ ద లాడ్ ఆ వడ్డీ కోసం లేకపోతే ఆ ధనం కోసం ఆ దేవుడి కోసం మనం పాకులాడాలి ఈ లోకం ఏముంది తాత్కాలికం చాలామంది మన కళ్ళ ముందు వెళ్ళిపోయారు గొప్ప గొప్పవారు మనమే పార్టీ వారం అక్కడ దాచుకుందాం మన ధనం అక్కడ రాడు ముప్పై ఐదో వచ్చిన నుంచి అదే తెలియజేస్తున్నాడు రిపిటేషన్ అంటే ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని టచ్ చేస్తున్నాడు ఇక్కడ బీ వాచ్ఫుల్ బీ వాచ్ఫుల్ మెలకువగా ఉండండి ఆత్మీయంగా ముద్దు నిద్రలో ఉన్నారు మీరు అన్నాడు ఇక్కడ ముప్పై ఐదో వచనంలో మీ నడుములు కట్టుకొననీయుడుండి మీ దీపములు వెలుగుచుండనీయుడి ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండాలి యజమానుడంట బయటికి ఎక్కడికో వెళ్తాడు పని మీద సడన్గా వస్తాడు ఎప్పుడు వస్తాడో తెలియదు వచ్చినప్పుడు దాస్తుడు ఎలా ఉండాలి రెడీగా ఉండాలి వెంటనే దోర్ తీసి ఆ యజమానుని ఆహ్వానించి ఆయనకి పరిచర్ చేయడానికి రెడీగా ఉండాలి అప్పుడు యజమానుడు ఏం చేస్తాడంటే అబ్బా వీడండి రియల్ సర్వెంట్ వీడు నిజమైన వాడు మెలుకువుగా ఉన్నాడు అలర్ట్గా ఉన్నాడు అని చెప్పి ఏం చేస్తాడు వాడిని మెచ్చుకుంటాడు మనం కూడా ప్రభు దినం కోసం ఎదురు చూస్తూ ఉండాలి అందుకే ఇరవై ముప్పై ఏడు వచ్చినా చూడండి ప్రభువు వచ్చి ఏ దాసులు అంటే యజమానులు వచ్చి ఏ దాసుల్ని మెలుకువుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ఎవరు ధన్యులు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని యజమానుడు ప్రభు అంటే ఓనర్ యజమానుడు చాలా ముగ్ధుడైపోతాడంట అమ్మ నా కోసం ఇంత వెయిట్ చేసావా ఆయన ఏం చేస్తాడు యజమానుడు నువ్వు కూర్చో నేను నీకు భోజనం వడ్డిస్తానని చెప్పి యజమానుడు ఏం చేస్తాడంటే దాసుడికి భోజనం వడ్డిస్తాడంట దేవుడు కూడా అంతే మనం ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో మెలకువుగా ఉంటామో పరలోక రాజ్యంలో ఆయన మనల్ని ఆయన గణపరచబోతున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు బీ అలర్ట్ బి అలర్ట్ బి అలర్ట్ ముప్పై ఎనిమిదో వచ్చినాం మరి అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను మెలుకుగా ఉండుకు అనుగుణను ఆ దాసులు ధన్యులు నలభై వచ్చినాం మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధంగా ఉండండి ఎప్పుడు వస్తాడో తెలియదు రకరకాల ప్రాఫసీలు చెప్తా ఉంటారు అదంటారు దేవుడు నాకు చెప్పాడంట నో అది వాక్యానుసారం కానే కాదు అసలు వారు అంటారు నా తండ్రికి తప్ప ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు అంటాడు చాలామంది అంట దేవుడు నాకు చెప్పాడు పలానా సంవత్సరంలో ఏసుక్రీస్తు వారు ఆయన యొక్క ర్యాప్చర్ ఎత్తబాటు ఉండబోతుంది ఇవన్నీ బోగస్ నమ్మద్దు చివరి దినాల్లో మాయగాలు ఎక్కువయ్యారు మాయ మాటలు చెప్తూ ఉంటారు ఇవన్నీ వాక్యానుసారం కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అనుకొనని గడియలు అంటాడు తర్వాత వీలైతే తెస్లోని రాసిన పత్రిక కూడా మనం ధ్యానం చేసినప్పుడు మనం చూడబోతున్నాం అదంతా ఎలా ఉండబోతుందో రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినావు ప్రభుదినము అలా గర్భిణీ స్త్రీకి ఎప్పుడు సడన్గా ఉంటుందో తెలియదు అలా ఉంటుంది దేవుని రాక్కడ అంటున్నాడు తర్వాత మనం వీలైతే మనం నలభై ఒకటో వచ్చిన చూడండి మరొక ఉపమానం చెప్తున్నాడు పేతురుతో పేతురు ప్రవ్వా ఈ ఉపమానం మాతో చెప్పుచున్నావా అని అన్ అడుగుతున్నాడంట ఆయన చెప్తున్నాడు నలభై ఏడవ తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగి తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును అంటే ఏంటంటే వాక్యం ఎక్కువగా తెలుసుకొని నేర్చుకున్నవాడు ఎక్కువగా తీర్పులోనికి వెళ్తాడు జాగ్రత్త విశ్వాసి తీర్పును కూడా ఎదుర్కోవాలి అక్కడ నీకు అక్కడ నీకు తీర్పు ఉండబోతుంది దేవుడు 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 అని విశ్వాసం చెప్తున్నావు వాక్యానుసారంగా నువ్వు జీవించట్లా నీకు దెబ్బలు ఎక్కువ ఉంటాయి వాడంటావా అన్యుడు అంటావా వాడికి తెలియదు తెలీదు కాబట్టి అలా జీవిస్తున్నాడు రక్షణ పొందావు విశ్వాసవి దేవుని నమ్ముకున్నావు కానీ నీ జీవితం సరిగ్గా లేకపోతే అక్కడ తీర్పులో నువ్వు ఎదుర్కోవాలి జాగ్రత్త అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నలభై తొమ్మిదో వచ్చిన నుండి అదే విషయాన్ని మరి కొనసాగిస్తూ అంటున్నాడు ఇక్కడ మీకు ఎన్నో దేవుని కోసం దీవిస్తే మీకు ఖేదములు రావచ్చు అంటే అందరూ మిమ్మల్ని ద్వేషించవచ్చు కొన్ని ఫ్యామిలీస్ చూస్తాం మనం యేసు ప్రభుని నమ్ముకుంటే మన హస్బెండ్కి ఇష్టం ఉండదు కొన్నిసార్లు పేరెంట్స్కి ఇష్టం ఉండదు నేను మన యూత్ మీటింగ్స్లో చాలాసార్లు చెప్పాను ఒక యవనస్తురాలు వైజాగ్లో యంగ్ గర్ల్ తను యేసు ప్రభుని నమ్ముకోవడం వాళ్ళ డాడీకి ఇష్టం లేదు వాళ్ళ మమ్మీకి ఇష్టం లేదు చాలాసార్లు చెప్పాను యూత్ మీటింగ్స్లో ఆమెను జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టారంట ఎవరో వాళ్ళ డాడీ సొంత కూతుర్ని జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టారు పిహెచ్డీ చేస్తుంది సీఫెల్ అంటే ఇఫ్లూ అంటారు హైదరాబాద్ ఇఫ్లూ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో తను లాంగ్వేజెస్లో పిహెచ్డీ పిహెచ్డీ చేస్తుంది చాలా ఉన్నతమైన స్థితి అది ఇఫ్లూలో సీట్ రావడమే కష్టం అలాంటిది గోడకేసి కొట్టడం వాళ్ళ అమ్మ అమ్మగారు బాగా శాపనార్థాలు మన కులం ఏంటి మన క్యాస్ట్ ఏంటి మనం ఇట్లా ఉన్నాం మనం నువ్వేంటి ఆ దేవుని నమ్ముకోవడం ఏంటి అని శాపనార్థాలు వాళ్ళ అన్నయ్య కింద పడేసి కాలుతో పొట్టమే తొక్కటం ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ చెల్లిని నేను అడిగినప్పుడు ఎట్లా దేవుని కోసం నువ్వు జీవిస్తున్నావు అంటే ఆ చెల్లి ఒక మాట చెప్పింది అందరూ నిద్రపోయిన తర్వాత సీక్రెట్గా నేను బెడ్ కింద దాచుకుంటాను న్యూ టెస్ట్మెంట్ బైబిల్ అది తీసి నేను దేవుని వాక్యాన్ని నేను రహస్యంగా అందరూ నిద్రపోయిన తర్వాత రహస్యంగా నేను వాక్యాన్ని చదువుతాను మరి దేవునితో ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఊరుకోరు నేను బాత్రూంలోకి స్నానం చేయడానికి వెళ్తాను అక్కడ ట్యాప్ ఆన్ చేస్తాను పంపు తిప్పి అక్కడే మోకరించి బిగ్గరగా ఏడుస్తూ నేను దేవునితో నేను మాట్లాడతాను దేవునికి దగ్గర మనసు విప్పాలంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అమ్మ ఒప్పుకోదు అన్ నాన్న అన్నయ్య ఒప్పుకోడు బాత్రూంలో మోకరించి ప్రార్థన దేవునితో మనకు అసలు ఎంత దేవుడు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు ఎంత ఫ్రీడమ్ మనకు ఉంది ఎవరన్నా మన ఇంట్లో తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు ఉన్నారా ఎంత ఫ్రీడమ్ ఉంటే ఫ్రీడమ్ ఏమైందంటే మనం అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాం ఏదైనా అంతే ఫ్రీగా వచ్చేదానికి మనకు వాల్యూ తెలియదు ఫ్రీగా అందరికీ మనం ఇచ్చేసామనుకోండి వారి వాల్యూ తెలుస్తుందా ఏం వాల్యూ తెలియదు ఒక పది రూపాయలన్నా పెట్టి కొనుక్కుంటేనే మనకు ఏదైనా వాల్యూ తెలుస్తుంది చాలా జాగ్రత్తగా అమ్మో పది రూపాయలు పెట్టుకున్నాను అమ్మో జాగ్రత్త పెట్టండి అదే ఫ్రీగా ఇస్తే ఆ బుక్ తీసే పక్కన పడేస్తాం చాలాసార్లు దేవుడిచ్చిన ఇచ్చిన ఫ్రీడమ్ని మనం యూటిలైజ్ చేసుకోవట్ల రహస్యంగా బాత్రూంలో కూడా ప్రార్థన చేసుకుంటూ తర్వాత తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ పాప ద్వారా నెమ్మదిగా వాళ్ళ డాడీ మమ్మీ అన్నయ్య కూడా సైన్ తెలుసుకున్నారంట ప్రైజ్ ద లా దేవుడు తన కార్యాన్ని తప్పకుండా ఆయన జరిగిస్తాడు ఎందుకంటే ఇక్కడ అన్నాడు యాభై మూడో చూడండి తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికి అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉందరు యేసు ప్రభార్య ఒక రోజు వస్తుంది ఫ్యామిలీలో మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు నా కోసం జీవించడం వల్ల అయినా మీరేం కంగారు పడద్దు బీ వాచ్ఫుల్ యాభై నాలుగు వచ్చినాం మీరు మబ్బు వస్తుంది వర్షం వస్తుంది అనే విషయాన్ని మీరు చెప్తారు ముందే ఆ మబ్బు వస్తుందంటే మబ్బు అదిగో అదిగో మబ్బు వస్తుందంటే వర్షం తప్పకుండా వస్తుందనే విషయం చెప్తున్నారు అలాగే పేజీ తెప్పండి మీరు గుర్తించరా ఈ కాలాన్ని మీరు గుర్తించరా దేవుని రాకడాది త్వరలో ఉందనే విషయాన్ని గుర్తించరా మీరేం చేస్తారంటే సరైన రీతిలో మీరు జీవించండి యాభై ఎనిమిది వాదించు వానితో కూడా అధికారి వద్దకు నువ్వు వెలుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నట్టుకు త్రోవలోనే ప్రయత్నం చేయి సమాధాన పట్టానికి మనం ఇష్టపడాలి ఓకే ప్రాబ్లం వచ్చింది గొడవ వచ్చింది సీరియస్గా అయిపోయింది సివియర్గా ఉంది ప్రాబ్లం బట్ స్టిల్ ఎ రియల్ ట్రూ బిలీవర్ విల్ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ పీస్ సమాధాన పట్టడానికి ఇష్టపడతాడు ఇక్కడ అన్నాడు లాస్ట్ మినిట్ వరకు నువ్వు ట్రై చేయి సమాధాన పట్టడానికి అని చెప్పి ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు పదమూడవ అధ్యాయంలో మనం వెళ్ళిపోతాం త్వరగా పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ఒక ప్రాబ్లంతో వచ్చారంట ప్రాబ్లం అని కాదు కానీ ఒక నెపంతో వచ్చారంట పిలాతు ఇలా చేస్తున్నాడంట మొదటి వచ్చిన పిలాతు గల్లైన గల్లైన కొందరి రక్తము వారి బలుతో కలుపుతున్నాడు అక్కడున్న ఉన్న కొందరు ఆ సంగతి ఏసైతో చెప్పారంట అక్కడ బలులు అర్పిస్తానికి కొంతమంది చంపేస్తున్నాడంట ఎవరో పిలాతు పైశాచిక పైశాచిక పనులు అనమాట ఇవన్నీ శాడిజం అంటారు కదా పిలాతు చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి బలిగా అర్పిస్తున్నాడంట ఇది తీసుకొచ్చి యేసు ప్రభువారు చెప్పారంట యేసు ప్రభువారు ఏమంటున్నారు చూడండి రెండో రెండో వచ్చినము రెండో లైన్ ఈ గలిలైలు అట్టి హింసలు పొందినందున వారు గలిలైలందరికంటే పాపులని మీరు తలంచున్నారా అదిగో నిజమే పిలాతు చంపేశాడని చెప్తున్నారు కదా వాళ్ళందరూ పాపులు అనుకుంటున్నారా మీరు గలిలైలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికంటే చంపివేయబడ్డారు వాళ్ళు వాళ్ళు ఏమైనా పాపులు అనుకుంటున్నారా వాళ్ళు పాపులు కాదు చూడండి మూడో మూడో వచ్చినాం కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నసింతురు శిలోయము గోపురము పడిపోయినప్పుడు పద్దెనిమిది మంది చనిపోయారు ఎరుషలేములో కాపురం వారందరికంటే అపరాధులని వారు తలుస్తున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరును అలాగే నశింతురు అంటే మారుమన్స్ గురించి ఇక్కడ మాట్లాడతాను దట్స్ ఇంపార్టెంట్ ఒక పాపి రక్షణ పొందటం మారుమన్స్ పొందటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటున్నాడు మారుమన్స్ పొందకపోతే అలాగే వాళ్ళు కూడా నశిస్తారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆరో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు మరొక ఉపమానాన్ని చెప్తున్నాడు ఆరో వచనం చూడండి సెకండ్ లైన్ ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజురూపు చెట్టు ఒకటి నాటాడంట అతడు వచ్చి పండ్లు వెతుకుతున్నాడంట ఏమీ దొరకలేదంట ఏడో వచ్చిన చూడండి ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజురూపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీన్ని నరికేయండి ఇంకా దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను అని ఆ యజమాను అంటే ఆ తోటమాల అంటున్నాడంట ఎవరో ఎందో వచ్చినా చూడండి వాడు అయ్యా అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం అవకాశం ఏవయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఎడలా నరికించే ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ తోటమాల అన్నమాట తోటమాలి తోటమాల ఎవరు యేసుక్రీస్తువారు చాలా సంవత్సరాలు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు ఆయన కోసం మనం జీవిస్తామని యేసుక్రీస్తు వారు ఇంకా టైం ఎక్స్పాండ్ చేస్తున్నారు మనకి కృపాకాలంలో మనం ఉన్నాం ఆయన ఇంకా అడుగుతున్నారు తండ్రి అయిన దేవ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వయ్యా వీళ్ళు ఇంకా దేవుని తెలుసుకుంటారేమో ఆ అజ్ఞానకాలం మందు దేవుడు చూచి చూడనట్టు ఊరుకునే కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి ఇంకా టైం ఇస్తున్నాడు ఆయన హిస్ గ్రేస్ పీరియడ్ అంటాం ఇది టెన్త్ క్లాస్లో ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ముప్పై రెండు మార్కులు వచ్చిన వాళ్ళకి ఏం చేసేవాళ్ళు మూడు మార్కులు కలిపేసి పోనీ ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయిపోద్దని చెప్పి మూడు మార్కులు కలిపేసి పాస్ చేసేవాళ్ళు వాడు అర్హుడు కాదు దాన్ని ఏమైనా పిలిచేవాళ్ళు గ్రేస్ మార్క్స్ అనేవాళ్ళు పాస్ అయిపోతాడని క్రేజ్ చూపించారు దేవుడు కూడా అంతే కృపాకాలంలో ఉన్న కృప చూపిస్తున్నాడు ఇంకో సంవత్సరం అవకాశం త్రీ ఇయర్స్ వాడేం ఫలించలా ఒక్క సంవత్సరం అవకాశం ఇస్తే ఏమైనా ఫలిస్తాడేమో దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి ఆ శిష్యులకి పాఠాలన్నీ నేర్పిస్తున్నాడు అనమాట మీరు అంత అనుకోవద్దు త్రీ ఇయర్స్ అంటే కొన్ని సంవత్సరాలు మీకు టైం ఇచ్చాను మీలో సరైన ఫలాలు లేవు ఇంకా కొంచెం టైం ఇస్తున్నాను ఇంకా టైం ఇస్తున్నాను ఇంకా టైం ఇస్తున్నాను ఎస్పెషల్లీ మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి దేవుడిస్తున్న టైంని వృధా చేయకూడదు ఈ ఆయన ఇస్తున్న టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఇంకో సంవత్సరం టైం ఇవ్వబడింది అంట మరి అప్పుడు లేకపోతే మీరు నరికి వేయబడతారని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పదవచనం వచనం నుండి పదిహేడవ వచనం వరకు అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుండి నడువు వంగిపోయిన స్త్రీ అయితే దయ్యం పట్టిన స్త్రీ అనమాట బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఉంది ఆమె నడువు వంగిపోయింది వచనంలో చూసినట్లయితే ఆమె నిలబడలేపోతుంది ఇదంతా జరిగింది యేసు ప్రభు ఆమె మీద ఉంచారు స్వత జరి స్వస్థత కార్యం జరిగింది కానీ వీళ్ళెప్పుడు ఇదే పని వీళ్ళ పని ఇదే ఎట్లా యేసు ప్రభుని పట్టుకోవాలా ఎట్లా యేసు ప్రభుని ట్రాప్ వేయాలా పద్నాలుగు వచనం చూడండి ఏసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి పని చేయదగిన ఆరు దినములు కలవు కానీ ఆ దినముల్లో స్వస్థత పొందండి మీరు విశ్రాంతి దినమందు మాత్రం మీరు రావద్దు యేసు ప్రభు వారు చెప్తున్నారండి అందుకు ప్రభు పదిహేను వచ్చినం వేషధారులారా మీలో ప్రతివాడు దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొనిపోయి నీళ్లు పెట్టును కదా పద్దెనిమిది నేల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా ఆదివారం అయితే విశ్రాంతి దినమైతే మీ ఎద్దుకు మీ గాడిదకు తీసుకెళ్లి ఆహారం పెట్టరా అవి ఆకలితో అలమటిస్తే మూగజీవులు కదా వాటికి ఆహారం పెట్టరా కట్టబడినవి విప్పి వెళ్ళి తీసుకెళ్ళి వాటికి నీళ్లు తాగించరా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కట్టబడిందామా కుమార్తె ఆమె విప్పబడటం తప్పు కాదు కదా అని యేసుక్రీస్తు వారు అక్కడ ఒక అద్భుతమైన పాఠాన్ని శిష్యులకు తెలియజేస్తున్నారు కొంచెం ముందుకెళ్ళిపోదాం నెక్స్ట్ పేర పద్దెనిమిదవ వచనం చూడండి పద్దెనిమిదవ వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు దేవుని రాజ్యం దేంతో పోలి ఉందంటే కింద పంతొమ్మిదో వచనం చూడండి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది ఆవగింజ ఎంత ఉంటుంది ఎంత ఉంటుందా ఆవగింజ జాంకాయలాగా ఉంటుందా లేకపోతే ఆవగింజ పుచ్చకాయలాగా వాటర్ మిల్లన్ లాగా పెద్దగా ఉంటుందా ఎంత మైన్యూట్ ఆఫ్ ద మైన్యూట్ మైన్యూట్ వెరీ మైన్యూట్ అసలు ఆవగింజ చేత్తో చేతితో వేలతో పట్టుకోలేము ఎట్లా ఉండదేమో ఈ చిన్న ఆవగింజ ఎలా విస్తరిస్తుందో విస్తరిస్తుందో ఆవ చెట్టు అంట ఆవగింజ ఉన్న చెట్టు చాలా పెద్దగా ఉంటుందంట గింజ ఏమో చాలా చిన్నది చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంటుందంట చిన్న విత్తనం చిన్న ఆవగింజ నాటవాడితే ఎంత విస్తరించిందో విస్తరిస్తుందో దేవుని రాజ్యం కూడా అలాంటిదే తన తోటలో వేసిన ఆవగింజను గింజన పోలి ఉన్నది అది పెరిగి వృక్షమాయను చిన్న గింజ పెద్ద వృక్షమైపోయిందంట ఆకాశ పక్షులు దాని కొమ్మల మీద నివసిస్తాయంట గింజేమో చిన్నది ఏమవుతుందంట దాని చెట్లు కొమ్మలు పెద్దదైనప్పుడు ఆకాశ పక్షులు కూడా దాని మీద నిలబడుతున్నాయంట గింజేమో చిన్నది ఆకాశపక్షి నిలబడుతున్నాయి అంతగా దేవుని రాజ్యము అంతగా విస్తరింపబడుతున్న గొప్పది అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇరవై ఒకటో వచ్చినంలో ఒక స్త్రీ స సహజంగా స్త్రీలే కదా చేసేది పులిసిన పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంటుంది అది మనం మామూలుగా ఒక రాత్రి మనం అలా ఉంచేస్తే ఏమవుతుంది పొద్దున్నే లేచేటప్పటికీ కొంచెం ఉన్న పిండి పులిసిపోయి బాగా ఎక్కువైపోతుంది గిన్నెలో పెడితే గిన్నె మూత పెట్టకపోతే పొంగి బయటికి వచ్చేసి కింద పడిపోతూ ఉంటుంది ఆ కొంచెంగా ఉన్న పిండి ఇప్పుడు ఎట్లా అయితే విస్తరిస్తుందో ఎక్కువ అవుతుందో దేవుని రాజ్యం కూడా అలాంటిదైన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు తర్వాత ఇరవై రెండో వచ్చినం ఇరవై రెండవ వచ్చినం నుండి ముప్పై వచనం వరకు యేసుక్రీస్తు వారు కొన్ని మరి విషయాలు తెలియజేస్తున్నారు ఇరుషులేనిక ఆయన ప్రయాణమై వెళ్తున్నారంట ఇరవై మూడో ఒకడు అడుగుతున్నాడంట ప్రవ్వా రక్షణ పొందువారు కొద్దిమందేనా మందే ఉన్నారేంటి యూదులు దేవుని నమ్ముకోవట్లేదేంటి ఎంతమంది ప్రజలు ఉన్నారే ఎరుశలేములో వీళ్ళందరూ ఏం దేవుని నమ్ముకోవట్లా ఇరవై నాలుగో వచ్చిన వయస్సు ప్రభు వారు ఏమంటున్నారంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతులు కానీ వారి వలన కాదు రెండు ద్వారాలు ఉన్నాయి ఒకటేమో ఇరుకు ద్వారము ఒకటేమో విశాల ద్వారం ఇరుకు ద్వారం చాలా కష్టం చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ విశాల ద్వారం అబ్బా విశాల ద్వారంలో జబర్దస్త్ చూడొచ్చు సినిమాలు చూడవచ్చు లంచాలు ఇవ్వచ్చు వ్యభిచారం చేయవచ్చు అన్నీ చేసుకోవచ్చు అడిగేవాడు ఉండడం ఇరుకు ద్వారం అలా ఉంటుందా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి చాలా తక్కువ మంది బైబిల్ స్టడీ బ్రదర్ వాక్యం నేర్చుకుందాం వాక్యం ధ్యానం చేద్దాం చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు ఇరుకు ద్వారం ఇది వాక్యం నేర్చుకోవడానికి చాలా కష్టం అమ్మో కంటసేపు దేవుని వాక్యం బ్రెదర్ భోజనాలు ఉన్నాయి మంచి రిట్రీట్ మంచి ప్రోగ్రామ్ లేతే యాక్షన్ సాంగ్స్ స్కిట్స్ అన్నీ కొరియో లేకపోతే అవి ఉన్నాయి ఉన్నాయి ప్లేస్ సరిపోదు ఇంకా మనం బయట వేసుకోవాలి ఇక హాల్ సరిపోదు అనమాట అంత సందడి మ్యూజిక్ హడావుడి హంగామాం అందరూ రావడానికి ఇష్టపడతారు వాక్యం నేర్చుకుందాం లేకపోతే దేవునిలో నిలబడదాం దేవుని కోసం జీవిద్దామంటే అందరు రారు అందుకే చెప్తున్నాడు ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించండి ఆత్మీయ జీవితం ఎప్పుడు ఇరుకు ద్వారమే స్ట్రాంగ్ క్రిస్టియన్స్ ఎప్పుడు ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఇష్టపడతారు ఆయన కోసం జీవిస్తారు ఇరవై ఐదో వచనంలో ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు తలుపు తట్టినప్పుడు అయ్యా మాకు తలుపు తీయండి అని చెప్పినప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఎక్కడి నుంచి వచ్చారో అని మీరు ఎరుగును అని నేను చెప్తాను మీరు నా గురించి జీవించే విషయంలో మీరు ఎప్పుడు సిగ్గుపడద్దు అంటాడు ఆయన అక్కడ మీరు ఎప్పుడు సిగ్గుపడద్దు మీరు నా కోసమే మీరు జీవించండి ఇరవై ఎనిమిదో వచ్చినంలో అబ్రహాంను పంపించాను ఇస్సాకును పంపించాను యాకోబును పంపించాను వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉన్నారు మీరు చూచినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఆయన్ని కలిగి ఉండకపోతే ఇరుకు ద్వారం కాకుండా విశాల ద్వారాన్ని మీరు ఎంచుకుంటే మీకు ఏడ్పును పండ్లు కొరుగుటవి ఉంటాయంట భయం ఇక్కడ ఈజీ ఇప్పుడు చూడండి అందరూ ఏం కోరుకుంటున్నారు ఈజీ మనీ కష్టపడటం ఎవరు ఇష్టపడరు హార్డ్ వర్క్ చేద్దాం కష్టపడాలి ఇట్లాగే నా జీతం పదివేలే నేను కష్టపడతాను 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 అప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు ఎవడు దీనుడై తగ్గించుకుంటాడు వాన్నే నేను దృష్టిస్తున్నాను కొంతమంది ఉంటారు ఈజీ మనీ లంచాలు తీసుకోవడం బా నా జీతం పదివేలే కానీ నా లంచమే లక్ష రూపాయలండి ఈజీ మనీ వాడికి హ్యాపీగా ఉంటుంది జీతంతో వాడికి ఉందా జీతం అసలు తీసుకోవాసలు వాడు డ్రా చేయడు ఎందుకు చేతికి వచ్చేస్తున్నాయి చాలా చేతికి చాలా వస్తున్నాయి ఈజీ మనీ బీటెక్ చదువుతున్న చాలామంది స్టూడెంట్స్ దొంగలుగా ఉంటున్నారంట బయట చూపిస్తున్నారు కదా పోలీసులు వీళ్ళందరూ బీటెక్ చదివాడు కానీ వాడికి ఉద్యోగం రాలేదు ఉద్యోగ ప్రయత్నాలు ఏం చేయకుండా వాడు ఏం చేస్తున్నాడు దొంగతనాలకి అలవాటు పడిపోయాడు ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు జోదానికి అలవాటు పడిపోయాడు డబ్బు సంపాదనకు అలవాటు పడిపోయాడు ఈజీగా సంపాదించటం ఇరుకు ద్వారం కష్టపడటం ఇష్టపట్ల మీరు ఇప్పుడు విశాల ద్వారాన్ని మీరు ఎంచుకుంటే మీరు ఎక్కడ ఉంటారంటే అక్కడ ఉంది ఏముంది నరకం ఉంది అక్కడ అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట్యూ ఉంటాయి అక్కడ ఎవ్వరూ మిమ్మల్ని రక్షించలేరు ఇక్కడ ముప్పై వచ్చిన చూడండి ఇంకా ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అంటే దీని అర్థం ఏంటంటే మొదటి వాళ్ళు ఎవరంటే యూదులు ఫస్ట్ స్వార్థ ఎవరికి యూదులకి ఎన్నుకున్న జనాంగం ఎవరు యూదులు యూదులు వద్దనుకున్నారు ఎవరు వచ్చారంట కడపటి వాళ్ళు ఎవరు అన్యులు జెంటైల్స్ దే బికేమ్ ఫస్ట్ అండ్ జ్యూస్ బికేమ్ లాస్ట్ యూదులు మొదటి వాళ్ళు మొదటి వాళ్ళు ఏమయ్యారు కడపటి వాళ్ళు అయిపోయారు కడపటి వాళ్ళు ఏమయ్యారు మొదటి వాళ్ళు అయ్యారు అన్యులు అన్యులు మొదటి వాళ్ళు అవుతారు మీరు స్వార్థ అంగీకరించబోతే అన్యులకి ఇస్తాను నేను అవకాశం అని చెప్పి ఇక్కడ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు ముప్పై ఒకటో వచ్చిన నుంచి కొందరు పరిశైలు వచ్చారంటే ప్రభు దగ్గరికి హేరోదు నేను చంపాలని ట్రై చేస్తున్నాడయ్యా అన్నారంట ఏమన్నా భయపడిపోతాడేమో యేసుప్రభు వారు వణికిపోతాడేమో పారిపోతాడేమో అనుకుంటున్నారు ఆయన అన్నాడు ముప్పై రెండవ వచ్చినంలో సెకండ్ లైన్ మీరు వెళ్ళి అక్కడ చూడండి అమ్మో ఇంత స్ట్రాంగ్ వర్డ్ ఆ నక్కతో ఇలాగూ చెప్పండి ఆ జిత్తులు మారి నక్క వాడు వాడెవడు వాడు హేరోదు వాడితో ఇలా చెప్పండి ఇదిగో నేడు రేపు నేను దయ్యాలను వెళ్ళగొడతాను స్వస్థపరుస్తాను నా పని నేను జరిగిస్తాను వాడి వల్ల ఏమీ అవ్వదు ముప్పై మూడు నేడు రేపు ఎల్లుండి నా త్రోవ నేను ఇలాగే వెళ్తాను ప్రవక్త ఎరుశ్లేము నాకు వెలుపల నశింప వల్లపడదు ఎరూశ్లేములోనే జరగాలి భవిష్యత్తు జరగబోతుంది సిలువ కార్యం వాడు ఏం చేయలేడని చెప్పే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నక్క అంటున్నాడు అంటే భయంకరమైన వ్యక్తి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు ముప్పై నాలుగు వచనంలో ఎరూశ్లేం గురించి ఆయన బాధపడుతున్నాడు విలపిస్తున్నాడు ఆల్మోస్ట్ తన హృదయంలో బాధపడుతున్నాడు ఇంకా ఆయన సిలువకు ప్రవేశించబోయే సమయం త్వరలో ఉందనే విషయం ఆయన తెలుసు ఆయనకి ఎరూశ్లేమా ఎరూశ్లేమా ప్రవక్తల్ని చంపుతున్నావు నువ్వు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొడుతున్నావు కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నావు ఎన్నో మారులు నేను నీ పిల్లల్ని చేర్చుకోవాలని ఇంటిని కానీ మీరు వల్లకపోతుంది ఒకరోజు రాబోతుంది ముప్పై ఐదో వచ్చిన రెండోలు అయిన ప్రభువు పేరట వచ్చి వాడు స్థుత్తింపబడును గాక హోసన్నా హోసన్నా అనే రోజు రాబోతుంది మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను నేను ఒక రోజు రాబోతుంది మీరు తెలుసుకుంటారు ఆ విషయాన్ని అని ఎరుష్లేం గురించి ఆయన బాధపడుతున్నాడు పద్నాలుగో అధ్యాయాన్ని మనం చూసి మనం ముందుకెళ్ళిపోతాం పద్నాలుగో అధ్యాయం చూద్దాం విశ్రాంతి నాన్న ఆయన భోజనం చేయటకు పరిశైలతో అధికారులతో ఆయన ఇంట్లోకి వెళ్ళాడంట ఆయన ఆయన ఏమి చేయను అని వారు ఆయన కనిపెడుతున్నారంట ఎప్పుడు ఇదే పని వాళ్ళకి ఎట్లా చూస్తారంటే ఎలా ఎలా దొరుకుతాడో ఈయన చెక్కడో దొరకడు ఈయన ఎట్లా పట్టుకోవాలి అసలు ఈయన్ని ఈయనపై నెపం ఎలా వేయాలి ఈయన అధికారులకు ఎలా అప్పగించాలని ట్రై చేస్తున్నారు అప్పటి నుంచే కానీ దొరకట్లేదంట రెండవ వచనం జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండేను ఒక ఒక విభిన్నమైన తీవ్రత కలిగిన రోగం కలిగిన వ్యక్తి ఆయన దగ్గర ఉన్నాడంట యేసు దినమున నా మూడో వచనం స్వస్థపరిచిన న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపాధికులు పరిశీలిని అడిగగా వారు ఊరుకున్నారంట యేసు ప్రభుయ్ అడుగుతున్నాడంట ముందు క్వశ్చన్ వాళ్ళు అడుగుతారనే విషయం ఆయన తెలుసు ఈయనే ముందు అడిగేస్తున్నాడంట వాళ్ళని వాళ్ళు కాముగా ఉన్నారంట ఈయంతో ఏం చెప్పాలన్నా మనకు డేంజరే ఆయనతో ఏం మాట్లాడాలన్నా మనకు కష్టమే అని చెప్పి కాముగా ఉన్నారంట ఐదో వచనములో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడినడలా విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా గాడిద పడిపోయింది గుంటలో విశ్రాంతి దినం అక్కడే ఉండి అంటాడా గాడిదని గాడిదని తీయడా ఎద్దు పడిపోయి ఉందండి అక్కడ ఆ ఎద్దుని లేపద్దా చాలా ఇదే మర్చిపోతాం మనం రియల్ క్రిస్టియన్స్గా రియల్ నీడ్లో ఉన్నవారికి మనం రెస్పాండ్ అవపోతే వాట్స్ ద యూస్ నువ్వు నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు ఎట్ ద సేమ్ టైం నిన్ను వలే నీ పొరుగు నువ్వు ప్రేమించు అదే చూసాం పదవాధ్యాయంలో గుడ్స్ అమెరిటన్ అక్కడ ఫస్ట్ స్టోరీ కాదు అక్కడ మనం ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ నేర్చుకున్నాం ఫస్ట్ మరి అక్కడ మరి ఈయన వచ్చాడు యాజకుడు వచ్చాడు తర్వాత లేవీయుడు వచ్చాడు ఎవరు పట్టించుకోలే ఎవరు పట్టించుకున్నాడు డౌన్ క్యాస్టెడ్ వెలువేయబడిన వాడు అంటరానివాడు అన్టచబుల్ పర్సన్ ఎవరో సమరయుడు ఆ సమరయుడే చివరికి వచ్చి ఆదుకున్నాడు పట్టించుకున్నాడు దేవుని ప్రేమ చూపించే విషయంలో క్యాస్ట్ కానీ కులం కానీ మతం కానీ ఏది మనకు అడ్డు రాకూడదు దేవుని ప్రేమను చూపించాలి ఇక్కడ అన్నాడు ఓ పక్కన గాడిద పడిపోయి ఉంటే కాపాడవా ఆదివారం విశ్రాంతినమైతే వదిలేస్తావా ఏంటి అని చెప్పి యేసుక్రీస్తు వారికి వారికి ఒక పాఠం నేర్పిస్తున్నారంట ఏడో వచనంలో పిలువబడిన వారు పద్నాలుగో అధ్యాయం ఏడో వచనం భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి వీళ్ళందరూ చూడండి ఎంత వే ఇదే సేమ్ వేషధారణ ఈ రోజులు కూడా చూస్తున్నాం ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు మనం అగ్రపీటాలు కోరుకుంటాం ఎప్పుడు మంచి సీట్లో మనల్ని ఆనర్ చేయాలి బాగా గౌరవించాలని కోరుకుంటాం ఉపమానం చెప్పాడంట ఈ ఉపమానం ఏంటి మీరెప్పుడు అగ్రపీఠం ఎందో వచ్చినాం నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును అప్పుడు నీవు సిగ్గుపడువు నీకు అర్థమైందో లేదో ఎప్పుడు మంచి సీటు కోరుకోవద్దు అందరూ ఎక్నాలజ్ చేయాలని కోరుకోవద్దు ఓకే ఓకే నువ్వు కోరుకున్నావు వచ్చి ఇక్కడ కూర్చున్నావు ఫస్ట్ సీట్లో కూర్చున్నావు ఇక్కడ కూర్చున్నావు నీకంటే ఎవడో గనుడు వచ్చాడు ఇంకా ఇంపార్టెంట్ పర్సన్ వచ్చాడు అప్పుడు పిలిచిన వాడు ఏమంటాడంటే అయ్యా చాలా వి వివిఐపి నువ్వు విఐపి వివిఐపి వచ్చాడయ్యా కొంచెం కుర్చీ ఖాళీ చేసి ఆయన సీటు అంటే నీకు ఎంత సిగ్గుగా ఉంటుంది జనం అందరి ముందు అంత అవమానంగా ఉంటుంది అదే నువ్వు ఈ సీటు కాకుండా వెనకాల కూర్చోవు లాస్ట్ సీట్లో కూర్చో ఎగ్జాంపుల్ అప్పుడు ఏమంటాడంటే పిలిచిన వాడు ఏమంటాడంటే అయ్యా అయ్యా మీరు లాస్ట్ సీట్లో కూర్చున్నారు చివరిలో కూర్చున్నారు మీరు ఏంటి అక్కడ కూర్చున్నారు మీరు ఇక్కడ కూర్చో కూర్చుండయ్యా మీరు ఇక్కడికి రండి స్టేజ్ మీదకి రండి అప్పుడు ఎంత ఆనర్గా ఉంటుంది అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయు నువ్వు వెనకాల కూర్చుంటావు కానీ ఆయన ఏం చేస్తాడు వెంటనే నిన్ను ఆనర్ చేస్తాను